న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. రైతులు అన్ని రకాలుగా బాగుండి, అప్పులు లేకుండా తమ స్వయంగా 5 లక్షలు 10 లక్షలు బ్యాంకులో ఉండేటువంటి తెలంగాణ తయారైతేనే మీకు అభిమానంగా ఉన్నటువంటి హరీష్ రావు నీళ్ళ మంత్రి ఉన్నారు కాబట్టి ప్రతి రోజులలో భగవంతుని దయవల్ల స్వామివారి దయవల్ల మన కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు రాబోతా ఉన్నాయి. వచ్చే సంవత్సరమే నీళ్లు వస్తాయి. ఆ నీళ్లు తెచ్చి స్వామివారి పాదాలు అభిషేకించమని చెప్పి హరీష్ రావు గారిని కోరుతూ ఉన్నా. ఎందుకంటే అంత గొప్ప కరాలిచ్చే దేవుడు మన కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి. కోనాయపల్లి నుంచి ఆశీర్వచనం తీసుకొని పోయిన ఏ యుద్ధము కూడా ఎప్పుడు కూడా నేను ఓడిపోలేదుతోని బ్రహ్మాండంగా 100 సీట్లు తిరిగి పొంది అద్భుతమైన అధికారాన్ని మనం పెద్దపోతా ఉన్నాం. తద్వారా రాబోయే 5 సంవత్సరాలు నేను స్వామివారి సాక్ష్యం మీ అందరి సాక్ష్యం మనం చేస్తా ఉన్నా. జీవితంలో నాకు ఇంతకంత కోరికలు కూడా లేవు. ఎట్టి పరిస్థితుల్లో మన రైతాంగం అద్భుతమైన రైతాంగం, భారతదేశంలో మంచి గొప్ప రైతులు ధనవంతులైన రైతులు ఎక్కడున్నారంటే తెలంగాణ రాష్ట్రంలో అనువైన పేరు మనకు రావాలి. యాదవులు ఎక్కడ ఉన్నారు ధనవంతులంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారనే పేరు రావాలి. రైతులు గిరిజనులు చాలా గొప్పగా బాగుపడుతున్న రాష్ట్రం ఏది ఇండియాలో అంటే దళితుల గిరిజనుల యొక్క అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు ఉపకరణం జరుగుతా ఉంది. అది తెలంగాణ రాష్ట్రంలోనే పేరు రావాలి. ఆ పేరు తెచ్చినాం. అతి ఎక్కువ ఆర్థిక ప్రగతి ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఇండియాలో నంబర్ 1 తెలంగాణ. 24 గంటలు కరెంటిచ్చే రాష్ట్రం ఏది అంటే ఓన్లీ తెలంగాణ. కొద్ది సమయంలోనే ఇవన్నీ సాధించినాం. స్వామివారి దయ వల్ల, మీ అందరి దయ వల్ల రాబోయే రోజుల్లో డెఫినెట్ ఇవన్నీ సాధిస్తాం. సిద్దిపేట జిల్లా చేసుకున్నాం. సిద్దిపేట ఇరిగేషన్ వాటర్ వస్తా ఉంది. హరీష్ రావు పనిచేస్తా ఉన్నాడు. ఇక్కడ నేను భీమంతో ఖచ్చితంగా సిద్దిపేటకు 1 సంవత్సరం 2 సంవత్సరాలలో రైలు కూడా ఏర్పడుతుంది. కాబట్టి బ్రహ్మాండంగా రైల్వే చెట్టు రాబోతా ఉంది. విమానాలు తప్ప ఏం లేవన్నా అవన్నీ తెచ్చినాం. విమానాలు తెచ్చే పని మనం చూసుకున్నాం. స్వామివారి దయ అనాటి నుంచి నా దాకా ఢిల్లీకి రాదైనా తల్లికి కోరికేనని నేను ఇంత పెరిగినా తను పెంచింది మీరే, ఇంత పెద్దవాళ్ళు చేసింది కూడా మీరే. ఆ కృతజ్ఞత ఎప్పటికీ కూడా గుండెలలో ఉంటుంది. అందువల్ల మళ్ళీ ఒకసారి మీ దీవెన తీసుకొని ఈ దారి పోతారు కాబట్టి మీ నిండు మనసుతో మేము జీవించాలని, ఇక్కడ చిరంజీవి హరీష్ ని కూడా 100,000 మెయార్టీ గెలుపుతారని చెప్పి కూడా ప్రమాణమైన మెయార్టీ సాధించాలని కోరుకుంటూ హరీష్ రావు కూడా జీవించాల్సింది కోరుకుంటూ మేము సెలవు తీసుకుంటా ఉన్నా. జారీ తెలంగాణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ ఫాలో ఆన్ Facebook, Google Plus, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.